అదే పిల్లగాడు మేడ కింద, పిల్లలేమో మేడ మీద, మేడ మీద ఈ పిల్లగాడు మేడ కింద ఉండి పిలుస్తుండు. పిలిస్తే ఆ పిల్ల పిల్లగాడి పిలుపుల్లా పిల్ల నడుపుల్లా. నీకెట్లా వచ్చింది? నువ్వేరే సున్న పెట్టావు చూడాలా. పిల్లగాడి పిలుపుల్లా పిల్ల తంతే వాడే బాబా, తంతే పడేవా అంటే తంతెలు పడేవన్నా. నువ్వు దిగత్తు కదా. అయ్యో రాయరు అడిమాలారామ్ అంటే ధర అంటే ధర ఎంత ధర? ఒక అత్తకిలకు ఒక 20,000. 20,000 అంటే నా దాడ 20,000 లేవు, 20 పైసలు లేవు. అడవిలో ఉండే వాళ్ళకు పైసలు ఉంటాయా? ఓ పిల్లగా దీనికి నిన్న మొన్న ఎమ్మెల్ వచ్చి మెటల్ పని చేస్తలే. 20,000 కాదు, 5,000 ఇస్తే ఇస్తాం. 5,000 కూడా ఇస్తాం కానీ ఆ 5,000 కూడా నా దాడు లేవు, 5 పైసలు కూడా లేవు. ఓ 5,000 లేకపోతే మాత్రం అగ్గి ఉండి లేదంటున్నావు. పైసలు ఇస్తాడేమో ఇస్తాడు. ఒకవేళ అగ్గి కాలి కూలుతుంది బూడిద అవుతుంది, మరి అగ్గి లేకపోతే కాలి బూడిద అయితే బుక్తాం, గోడకు సున్నం వేసుకుంటాం. అమ్మా ఇస్తా మా రత్తా నీ నోట్లో మందుస్తా. ఏమిరా బాడుగా బాడుగా ఉండదు ఎట్లా? మరి అక్కదానం చేసుకుంటే కొన్ని పుణ్యాలు ఉంటాయమ్మా. నువ్వు ఎలా అగ్గేసి అంటే లేని దానికి నీ అగ్గి తీసుకపోయి నేనే ఆవిడంగా పాలు వెండుకొని జున్ను కలుసుకొని మరి లేకపోయినా నేను జున్నుది నీకు ఏనావిడంగా నీకు ఎలా పైసలకు బదులు నీకు జున్ను ఇచ్చి నీ రుణం తీసుకుంటా నీకు జున్ను తీసుకొస్తాను. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తావు? రేపన్నోడికి ఓ 10,000 అప్పు తీసుకొస్తాం. ఓ కాపాయి ధర 6 నెలలు ఆయుధే పెడతాం, లేకపోతే 8 నెలలు పెడతాం. అప్పులే కావాలి ముందుగా. రేపు తెస్తా అంటే రేపన్నోడికి రూపాయం లేదు. అది కాదు మరి మనంగా ఎత్తారు అని మనంగా ఈనాడు కాని ఏనాడు కాని నీ చేతిలో
నీవు గొల్లోడు గొడ్డలు కుదబెట్టకపోతే ఆడలు అక్కేసే మర్యాద అసలే. అదేం తింపుడు మరి, తింపుడు వంపుడు మీ ఇంట్లో గుంపుడు. మరల బాగమ్మ బిడ్డ రూపమ్మ దింపినట్టు దింపబడ్డు. మీ ఇంట్లో బాత్రూమ్ పెద్దగా ఉంది కదా, తింపుడు వంపుడు మీ ఇంట్లో గుంపుడు అంటే తారు చేస్తాం. మా ఇల్లే లేకపోయా అడిగిలు మేమైతే ఇప్పుడు ఏదన్నా ఉదబెట్టదాకా నువ్వు ఏనాడు అగ్గే. సరే మంచిది బాగా పంత పడదానికి బాగా లడిచిపోతే ఏమో ఆడదానికి మనం భయపడతావా? మనమంటే నువ్వు నేను ఒకట పోయిన కడు సరిపడదు దానికి నువ్వు మాట్లాడతావు కానీ గొడ్డలు కూడబెట్టకుండా అగ్గి అగ్గిచ్చమని చెప్పు. అగ్గి తెచ్చే జరం సాటికెళ్ళి జరం తగ్గి చెప్పు. అది మంచి జరం సాటికెళ్ళి జరం తగ్గి చేసే మాత్ర నీకు దున్ని చెప్తా. నీకు నేను నా పేరెట్ట చెప్పాలని చెప్పి అవరవ రాదు మల్లయ్యా ఏ రావడంగా పంతమంది పాదాలు నడిచిపోద్దు ఏమో ఏమిరా పల్లెవాడు కొంటే కుదరటే మర్యాద లేదంటే ఆడలు లాక్కేసే మర్యాద లేదంటుండే. మళ్ళీ మనగా నేను దున్ను తీసుకొచ్చి నా గుడ్డలు నేను తీసుకుపోతా గుడ్డలు ఆడిపోతా అని చెప్పి హయో బాబా ఆడిదానా అవో గుడ్డలు ఏ రావడంగా ఎట్లా రాక్షసుని బిడ్డ రతనకి భారతాడు ఏనా గుడ్డలు పెట్టిండు హాకి వేరు తీసుకుంటుండు బాలుడు అవో పేరు అడుగుతున్నావా బాబా పేరు అడిగిన దానికి నాకు వాక్యేశ మర్యాద లేదన్నావు నీకు పేరు తప్ప చెప్తానని చెప్పినావు రాజు మల్లయ్య తప్ప చెప్పబట్టేనమ్మా నా పేరు నీకు నిజమైనట్టు అని ఎట్లా చెప్తానే బామా నమ్మని వారికి నమ్మని పేరే చెప్పాలి అని చెప్పి వారి నా పేరు ఏనా గిరిపుత్రుడు గిరిపుత్రుడు నా మల్లొచ్చినప్పుడు నేను గిరిపుత్రుడు అని చెప్తున్నా నా పేరు గిరిపుత్రుడు అని చెప్పి తప్ప చెప్పిండు మల్లయ్య అవుకుంటది గిరిపుత్రుడు రాసుకో గొడ్డలి వాడు అగ్గిస్తున్నావా సరే జున్ను తీసుకొచ్చినప్పుడు నా గొడ్డలు లాగియాలి అంది నేను మనిషిని తోలిస్తా నేను రాకున్నా అంటే నువ్వంటే నీ ముఖం నాకెరక ఆడి ముఖం నాకెరక ఎవరంటే ఏముంది నీకు కావాలి అది నేను కోరి వారి రవరాజు మల్లయ్య రాజు దగ్గర అమ్మ అయ్యా రామ 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 da 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 da
మంచిగున్నారా? ఇప్పుడు ఎన్నుతులైన పోయి అరే ఒక ఫోన్ ఒకటిగా ఒకటి ప్రాణం ఒకటిగా అలా మాట్లాడేందుకు ఒక 10-20 గడియా మరి సరే ఆడ ఆడులురా మొగలురా అరే మొగలు ఉంటే అవసరం అయితే అక్కి ఆడలు ఉంటే అవసరమా అరే అక్కి వేస్తాడు ఆడళ్ళు ఎక్కువ ఉంటారు నీకు ఓళ్ళు అవసరము నాకెందుకే నాకు తిడబట్టి నీకే మారుతుంది అంటే అరే ఆడి మనిషి ఉన్నది ఆడి మనిషి ఉంది ఆడి మనిషి అబ్బా అని అనుకున్నా కదే నువ్వు పోయేటప్పుడు నీ చెప్పలు ఎట్లుండే అంటే ఇంత ఇవ ఇట్లుండే ఇప్పుడు వచ్చేవారు కదా మన తొర్ర పని కట్టేవాళ్ళే పొంగ ముఖం అండ కొట్టింది ముఖం గుంతుకపోయింది ఇట్లా అంతే అంతే లంగతాన్ని తెగినప్పుడు అన్ని పోయి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఉన్నావా నేనేం చేయాలి అయితే అగ్నివేరు నువ్వు తెచ్చు నేను పాలు వెళ్ళాలి పాల పట్టి తీసుకోవాలి దేని మన దగ్గర పోయి పాలు ఇంటికి వచ్చి ఎత్తి గంటల పడి మిగతా కట్టి దూన్ను కలవాలి తప్పకురా నువ్వు చెప్పిన మాట పట్టుకొని గొర్రె దగ్గర పోతా ఆ గొర్రెని పట్టి పాలు వింటా తప్పుకుందంటే ఎవరా గొర్రె అరే నీకేమరు కదా సిగ్గుపోతుందిరా ఇంతమంది కులముల గొర్రె అంతది కోడి కరుతుంది గుర్రం పొడుతుంది గాడిది ముద్దీసుకుంటది మరి గాడి తాడికే పోయి పిండుకరా గాడి పాలు నువ్వు అగ్గి తెచ్చినవు ఇప్పుడు నేను పాలు పిండాలి నాకు అంత పెట్టిన అవరా శంకరేమని చెప్పాడు శుక్రమని చెప్పాడు కదా అన్నాడు అన్నాడు చెప్పరా అన్నాడు మరి శంకరమని చేయాలి శుక్రమని చేయాలరా నేను జీతగారు నేను జీతగారు మరి ఒక్కలు మారుతుంది కానీ అత్తి నేను అగ్గి వేలు తెత్తి దాని దూరం పోతి మరి అత్తి పాలు పిండేందుకు పాలు విడిదైపోరా గొర్రెని వాటి పిండిరా అది తంతే నా గుండెలు ఇవి కింద పడితే గొర్రెదంతా తంతది చేసుకుంది నేను తండ్రి